హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీకోసం ఒక టేస్టీ ఒడియాల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కుర్కురేలు అలాగే లేస్లు, ఈ టేస్ట్లో ఉండే ఒడియాల్ని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేస్తాం. దీనికోసం మనం ముందుగా ఒక కప్పు రైస్ని హాఫ్ అన్ అవర్ ముందుగా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి రైస్ని మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. సో ఒక కప్పు రైస్ అంటే ఇది ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ ఉంటుందండి. సో 200 గ్రామ్స్ రైస్ నేను తీసుకున్నాను కదా, సో ఇందులోనే మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను నేను. అలాగే ధనియాల పొడి 1 స్పూను, తర్వాత కారం, ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. నేను కూడా 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 స్పూను పసుపు పొడి, టర్మరిక్ పౌడర్, తర్వాత జీలకర్ర 1 స్పూను, జీరా, దాని తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1 స్పూను. నేను మీకు చూపించడం మర్చిపోయాను, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి మనం స్టవ్ మీద 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తాం ఎలా ఉందో. సో ఇలా వస్తుందండి. సో దీన్ని మనం ఇప్పుడు ఒక స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేని వాళ్ళు ఇలా ముద్దకం మనం పప్పు స్మాష్ చేసుకుంటాం కదా, సో దానితో మనం కూడా మనం ఇలా యూస్ చేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. సో వీలైనంత మెత్తగా చేసుకుంటే సరిపోతుందండి, మరీ నిండా పేస్ట్ లాగా ఏమి అవసరం లేదు. సో చూసారుగా, సో ఇంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్మాష్ అయిందని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదా, లైక్ మనం తినే లేస్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదో ఒక ఐటమ్స్ కొన్నప్పుడు వచ్చే ప్యాకెట్స్ ఉంటాయి కదా, నేనైతే ఒక సూజీ పేపర్ యూస్ చేస్తున్నాను. సో దీన్ని మనం క్లీన్గా వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జ్లో కార్నర్లో ఒక చిన్న హోల్ చేస్తున్నాను నేను. ఇలా హోల్ చేసిన తర్వాత మనం ఈ స్మాష్ చేసుకున్నటువంటి మిక్సర్ని అందులో వేసుకోవాలి. సైమల్టేనియస్గా నేను 1 ప్లేట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేశాను, స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కవర్లో స్మాష్ చేసుకున్న మిక్సర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అన్ని ఎడ్జెస్ అంతా బాగా టైట్గా పట్టుకొని మనం హోల్ని కింద సైడ్కి పెట్టుకొని ఇలాగా మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ మనం వీటిని పెట్టుకోవాలి వడియాల టైప్లో. నేనైతే కుర్కురేలాగా పెట్టాను ఈరోజు. దీన్ని మనం చకోడీలాగా కూడా పెట్టుకోవచ్చండి. సో ఇలా పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని మనం డ్రైలో ఎండలో డ్రై చేసుకోవాలి. మనం ఎండలో ఎండ పెట్టుకోవాలండి, 2 డేస్ పడుతుంది ఇది బాగా ఎండేదానికి. సో చూసారుగా, నేను ఈరోజు రెండో రోజు బాగా ఎండ పెట్టాను. 2 రోజుకల్లా ఇవి ఇలా అయిపోయింది, బాగా డ్రై అయిపోయిందండి. సో ఎంత డ్రై అయిందంటే ఇలా మనం దాన్ని ఇంచి చూసామంటే తెలుస్తుంది మనకి. సో వాటిని మనం తీసుకొని ఇప్పుడు నార్మల్ వడియాలను ఎలా ఫ్రై చేసుకుంటామో ఆయిల్లో సేమ్ అలానే ఆయిల్ కొంచెం వేడి చేసుకొని అందులో వేసామంటే ఇవి బాగా పొంగుతాయి కూడా. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే
అవి చూడ్డానికేమో ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది, పిల్లలు తినలేరు కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా ఫ్రై అయిన వాటిని నేను ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కుర్కురే వడియాలు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.